వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మనం ములగాకు కందిపప్పుతో ఫ్రై అండి ఒక ఇగ్గర్లాగా వేస్తున్నాము. ఈ ములగాకు లేతగా ఉన్నది, రెమ్మలతోనే కడిగి దూసి పెట్టుకోవాలండి. మీరు ఆకులు కోసి కడిగితే తేలిపోతూ ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, మీకు దాంట్లో వేసుకున్న పొడి అండి, వేరుశనగ పప్పులు, అంటే మన వేరుశనగ గుళ్ళు కొంచెం వేయించి దాంట్లో 5-6 ఎండుమిరపకాయలు కొంచెం వేయించి పెట్టుకోవాలండి, లేదంటే పచ్చి అని వేసుకోవచ్చు. 1 జీలకర్ర, 1 ఎల్లుల్లిపాయ మనం ఈ పొడిగా చేసుకుని దీంట్లో సైడ్ దీంట్లో చేదు మునగాకులో చేదు బయటకు రాకుండా మనం ఈ పొడి వేస్తూ ఉంటామండి. రుచిగా ఉంటుంది, ప్లస్ చేదు కవర్ అవుతూ ఉంటుంది. దానికి తోడు మనం ఒక కప్పు కాదులేండి, ఒక గుప్పుడు కందిపప్పు 3 వంతులు ఉడికించుకోవాలి. చక్కబద్దిగా ఉడికించుకోవాలి, ఫుల్గా ఉడికించుకోకూడదు. దీనిలో మనం వేయించేటప్పుడు వేస్తే ఈ పప్పులో రుచి వల్ల ఈ మునగాకులో చేదు బయటకు రాకుండా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఇగురు కూరలాగా మనం వండుతున్నాము. దీంట్లో మనం ఆల్రెడీ ఉప్పు, అన్ని కూరల్లాగానే ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ కంపల్సరీ వేయాల్సిందండి అన్ని కూరలకి. దానికి సైడ్ మనం కొంచెం కరివేపాకు దిట్టంగా వేసుకోవచ్చండి, గ్రీన్గా ఉండే వాటిలో ఎట్లయినా కరివేపాకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే ఇది ఈ ములగాకు బెనిఫిట్స్తో పాటు ఇవి కూడా చక్కగా మనం తినొచ్చండి. ఇలాగే ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ ములగాకులో కలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము. మనం 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి నూనెలో కొంచెం తాలింపు గింజలు వేసి వేసుకుని ములగాకు వేసుకున్నాం అండి. ములగాకు కొంచెం పసరు వాసన పోగానే కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాము. ఉప్పు పసుపు అది కొంచెం ఫ్రై అవ్వగానే కారం వేసుకున్నాం. కారం వేసుకున్న తర్వాత మనం ఇది పప్పు వేసి ఈ పొడి వేసేద్దామండి. ఈ పొడి వేసేస్తే మీకు కరెక్ట్గానే ఉంటుంది కారం. ఈ దీంతోనే కారం మీకు సరిగా ఉంటుంది కారం. ఇంకా మీకు ఎక్స్ట్రా కారం కావాలంటే దీంట్లోంచి కొంచెం కారం వేసుకుందామండి. ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోతాం. మనం ముందుగా 2 స్పూన్ల నూనె వేసుకుందామండి. ఆ నూనెలో తాలింపు గింజలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక మనం వచ్చి ములగాకు పెట్టుకుందాం. ములగాకు పచ్చివాసన పోయినాక మనం కొంచెంగా ఉడికించాం కదండి, చక్కబద్దగా వేసుకున్న కందిపప్పు వేసుకుని మనం వేరుశనగ పప్పు, 4 ఎండుమిరపకాయలు, 1 జీలకర్ర ఇట్లా పొడిగా చేసి పెట్టుకున్నాం అండి. అది వేసేసుకుంటే మీకు కారం ఎక్స్ట్రా కారం కావాలంటే కారం యాడ్ చేసుకోండి, లేదంటే దీంట్లో 2 ఎండుమిరపకాయల కారమే మీకు సరిపోతుంది. ఇది మన ములగాకులో చేదు బయటికి రాకుండా మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ములగాకు మనం ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, 2 నిమిషాలు మగ్గిపోతుంది. మనం తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేస్తున్నామండి. మన ఎల్లుల్లిపాయ వచ్చి మిక్సీలో వేసేసాం. ఎల్లుల్లిపాయ వేసి వేపొడి సన్నపూపుతో అట్లాగే కట్ చేసుకున్న కరివేపాకు వేసేస్తాం. కరివేపాకు అట్లాగే పరస్పరం సన్నగా కట్ చేస్తే ములగాకు తినేస్తారు. కరివేపాకు ములగాకు తీసుకోవచ్చు వచ్చి రమ్మ వంట వీడియోలో. అలాగే పచ్చిపప్పు, ములగాకు టమాటాలు చిన్న పప్పులో ఉంటారండి. అలాగే ములగాకు కారం, ములగాకు చాలా వంటలు చేస్తానండి. మీకు జ్యూస్ అవుతుంది నెక్స్ట్ మాట అమ్మ వంటల్లో. ములగాకు తో 4-5 రోజులు చేస్తాను. మీరు టైం ఉంటే ఒకసారి మార్చుకోండి. నేను కట్ చేసుకున్న విజయ పచ్చడి చేసుకుంటానండి. ఈ పెద్ద టైం ఏం పచ్చడి సరే ఉంటుంది. అలాగే మనం పప్పు ఉడికించి పెట్టుకుంటాం. మగ్గితే కట్ చేస్తున్నాండి. ఇది కొంచెం మగ్గినాక మనం ఉప్పు పప్పు చేస్తున్నామండి. ఇక్కడైతే ఉల్లిపాయ బాగా మొదలుపెట్టి కొంచెం పెద్దామండి. దానికి సరిపడేయండి, స్నాక్స్లో కూడా తినచ్చు, కూర సరిపడా ఉప్పేయండి. కొంచెం కారం వేసి 2 నిమిషాలు ఉల్లిపాయలు మాత్రం మగ్గినిద్దామండి. ఉల్లిపాయలు మగ్గితే మన కూర చాలా తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి, లేదంటే మనం ఎల్లుల్లిపాయ వేసాను పప్పులో కారమే సరిపోతుంది. నేను కొంచెం కారం యాడ్ చేశాను. కారం కూడా కొంచెం పచ్చివాసన పోయినాక మనం ములగాకు యాడ్ చేసుకున్నాం అండి. ములగాకు కొంచెం మగ్గితే చాలా ఎక్కువ మగ్గక్కర్లేదు. కొంచెం లేతగా తీసుకుంటే మీకు చేదు తొందరగా మీకు పళ్ళకి తగలదండి. ఈ పప్పులో ఈ పప్పు ఉంటాయి కదా, లేకపోతే మీకు ఇంకా తోటకూర ఉంటుంది. మనం ఇలా కలిపి చిన్న మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. దీని వాల్యూస్ అన్ని నీళ్ళలోనే ఉంటే బయటకు ఎవాపరేట్ అవ్వకుండా 1-2 నిమిషాలు మగ్గినాక మనం కందిపప్పు వేయించి పెట్టుకున్న పొడి వేసేసుకున్నామంటే మనకి కూర రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము. ఇది ఎక్కువ పెద్ద పనే లేదండి. పప్పు అన్ని ఉడికించి పెట్టుకున్నాం. ఈ కందిపప్పు అనేది మొత్తం ఉడికించుకోవాలంటే బాగా
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.